వెల్కమ్ బ్యాక్. సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్యపై వేటుకు జీహెచ్ఎంసీ కమిషనర్ సిద్దమయ్యారు. కూకట్పల్లి శేర్లింగంపల్లి జోన్ల ఎంటమాలజిస్ట్ గా పనిచేస్తున్న సంధ్యను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కింది స్థాయి సిబ్బంది నుంచి డబ్బులు తీసుకుంటూ సంధ్య అడ్డంగా బుక్ అయ్యారు. దీనిపై ఏబిఎన్ వరుస కథనాలకు స్పందించిన కమిషనర్ ఆమ్రపాలి సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలంటూ కూకట్పల్లి జోనల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్ చెప్పండి, జీహెచ్ఎంసీ సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్యకు సంబంధించి ఏబిఎన్ ఇచ్చిన కథనాలతో కమిషనర్ అమ్రపాలి స్పందించినట్టుగా మనం చూస్తున్నాం. ఎలాంటి ఉత్తర్వులు జారీ చేశారు, ఆమెకు సంబంధించి ఎటువంటి యాక్షన్ ఉండబోతోంది? జీహెచ్ఎంసీ ఎంటమాలజీ అవినీతి అక్రమాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో స్వామి జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కాట స్పందించారు. సో ఏదైతే ఆ అవినీతికి పాల్పడుతున్నటువంటి సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్య మీద బదిలీ వేటు వేశారు. సో పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటూ కూడా విజిలెన్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. సో కూకట్పల్లి షేర్లింగంపల్లి జోన్ల సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్యను అయితే ప్రస్తుతం ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో షేర్లింగంపల్లి కూకట్పల్లి సర్కిల్లకు జోన్ల పరిధిలో ఉన్నటువంటి శానిటేషన్ జాయింట్ కమిషనర్లను ఇన్ఛార్జ్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే సూపర్వైజర్ల నుంచి అసిస్టెంట్ ఎంటమాలజిస్టుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఏబిఎన్ కు అడ్డంగా దొరికిపోయారు ఎంటమాలజిస్ట్ సంధ్య. ఈ నేపథ్యంలో ఏబిఎన్ గత 2 రోజుల నుంచి కూడా వరుస కథనాలు ప్రసారం చేస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఏదైతే ఎంక్వైరీ చేసి జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి ఆమె మీద చర్యలు తీసుకున్నారు, బదిలీ వేటు వేశారు. ప్రస్తుతం ఆమెను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత నివేదిక ఇవ్వాలంటూ కూడా విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. గత కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే సీనియర్ ఎంటమాలజిస్ట్ గా ఉన్నటువంటి సంధ్య మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే క్షేత్రస్థాయిలో కింద స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది నుంచి ఆమె డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. దాంతోపాటు కొన్ని వీడియోలు కూడా వైరల్ అయినటువంటి నేపథ్యంలో బాధితులు ఏబిఎన్ కు వీడియోలను తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేస్తున్నటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి ఆమె మీద బదిలీ వేటు వేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విచారణ పూర్తి జరిగిన తర్వాత ఆమెను సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంది స్వామి. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ నుమాన్.